ఇంద్ర కీలాద్రిపై అపచారం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని బలిహరణ పీఠంపై అనధికార అర్చకుడు ఎంగిలి నీళ్లు పోశాడు. దీనిపై భక్తులు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంగిలి నీళ్లు పోసిన అర్చకుడికి ఈవో 10,000 జరిమానా విధించారు. మరో ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొండతో సంబంధం లేదని తేల్చారు. వీరిద్దరిని మరోసారి కొండపైకి రావొద్దని హెచ్చరించారు. 10,000 జరిమానా కట్టిన అనధికార అర్చకుడు గణేష్ విధులకు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లీలా నడి తెలుసుకుందాం. లీలా, ఈ అపచారంపై భక్తులు ఏమంటున్నారు? అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శంకరి, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంపై మరో అపచారం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఒక మహిళా భక్తురాలు కొండపైకి దర్శనానికి వచ్చి గర్భగుళ్ళో అమ్మవారి మూల విరాట్ ను సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి ఘటన మరొక ముందే మరో అపచారం చోటు చేసుకుంది. ఇంద్రకీలాద్రి పైన నటరాజ స్వామి ఆలయం వెనుక ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని బలిహరణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అనధికార అర్చకుడు ఈ ఘటనకు పాల్పడుగున్నట్టు మనకు తెలిసింది. ఎందుకంటే బలిహరణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోయడాన్ని గమనించి ఒక భక్తురాలు అతన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ భక్తురాలికి కూడా అతను దురుసుగా సమాధానం చెప్తూ మాట్లాడుతుండటంతో ఆ భక్తురాలు వెంటనే ఎవరైతే ఉన్నారో ఈవో బ్రహ్మరాంబుకు అయితే మాత్రం ఫిర్యాదు చేసినటువంటి సంఘటన నెలకొంది. దాంతో ఇద్దరిని పిలిపించి ఈవో బ్రహ్మరాంబ విచారణ చేయగా అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. అసలు ఆలయానికి సంబంధం లేని వ్యక్తి అతను ఎవరైతే ఉన్నారో అర్చక స్వామిగా ఆలయంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆలయానికి సంబంధం లేని వ్యక్తిగా గుర్తించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వాస్తవంగా విధులు నిర్వహించాల్సినటువంటి అర్చకుడు గణేష్ తాను మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళ్తూ కృష్ణా జిల్లా పామర నియోజకవర్గంలోని పవిడి ముక్కల మండలం వీరంగిలాపుల ప్రాంతానికి చెందినటువంటి కనుమూరి సుబ్రహ్మణ్యంకు విధుల్లో పెట్టి అతను ఎక్కడైతే ఉందో మృత్యుంజయ హోమానికి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఆలయంలో అనధికారంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆలయానికి సంబంధం లేని జనమంద్ర కృష్ణ కిషోర్ అనే వ్యక్తి కూడా అక్కడ గుర్తించి తీవ్రంగా హెచ్చరించి చర్యలు తీసుకుంటామని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీరిరువురు కూడా ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఎక్కడైతే ఉన్నారో నటరాజ స్వామి ఆలయం వద్ద ఉన్నారు. అయితే అనధికార వ్యక్తులతో పాటు ఆలయ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో గణేష్ ను కూడా ఎందుకని వాళ్ళని అక్కడ పెట్టాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు పెట్టారనేది కూడా ఆలయ ఈవో పూర్తిగా వాళ్ళని విచారణ చేశారు. విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారు అపరాధ రుసుముని పెట్టారు. ఎవరైతే ఉన్నారో అర్చక స్వామికి ఏమో 10,000, అలాగే ఎవరైతే ఉన్నారో అంటే అసలు ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి 5,000 చొప్పున కూడా అపరాధ రుసుముని కూడా కట్టాలని చెప్పేసి ఈవో ఎవరైతే ఉన్నారో ఈవో ఒక సూచన చేశారు. దీంతో వాళ్ళైతే మాత్రం అపరాధ రుసుము చెల్లించి యథావిధిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధుల్లోకి రావడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్.